అప్పుడు ఆవిడ ఒక విచిత్రమైన నవ్వు నవ్వింది. నవ్వి అనుకుంది పిచ్చాడు, ఏమిటో నన్ను పట్టుకుంటానని నించున్నాడు, ఏదో బ్రహ్మగారు అన్నారని వచ్చి నించుండిపోయాడు. ఏమిటో అనుకుంటున్నాడు, మొసళ్లతో, ఎండ్రకాయలతో, తాబేళ్లతో, పెద్ద పెద్ద పాములతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామండలం మీద పడితే, తల మీద పడితే తల దిమ్మెక్కి కింద పడిపోతాడు, ఈడ్చేస్తాను పాతాలలో. ఏమిటో నన్ను పట్టగలిగిన మొనగాడిని అనుకుని చూస్తున్నాడు, ఇంతోటి జటామండలం విప్పాడనుకుంది. ఆయన అనుకున్నట్ట చూశాట పరమేశ్వరుడు హరకృత్త. ఆయనకి తెలియదండి ఎవరి మనసులో ఏముందో. ఓహో నేను పట్టలేను అనుకుంటోంది అనుకుని ఒక్కసారి తన జటాజూటాన్ని పెంచి నించున్నాడు. ఆవిడ సాకథం చిన్మహింగంతుం శక్నోద్యత్నమాస్తిక నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత.